ఎలా ఉన్నారు అందరూ? ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. బికాజ్ అరవింద్ గారు చెప్పినట్టు మా సినిమాని చాలా ప్రమోట్ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, ఇన్ఫ్లుయెన్సర్ మీడియా, యూట్యూబ్ మీడియా, అన్ని ఆల్ మీడియా మొత్తం కలిసి, ప్రింట్ మీడియా అందరు కలిసి 18 pages ప్రోత్సహించారు. సో మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి వచ్చిన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అలాంగ్. నిజంగా మీరందరూ ఆర్మీనే మీరు. అండ్ ఇంతకుముందు మా ఎస్కేఎన్ చెప్పినట్టు పాన్ ఇండియా ఆర్మీ ఇప్పుడు పాన్ వరల్డ్ ఆర్మీగా మారబోతుంది విత్ పుష్ప 2. నేను వచ్చే ముందు జస్ట్ ట్విట్టర్ ఓపెన్ చేశాను సార్. అదే ట్విట్టర్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఐఎమ్ బ్లాస్టెడ్, ఇదేంట్రా బాబు ఎన్ని ట్వీట్లు వచ్చాయని చెప్పి చూస్తే అందరూ ఒకటే అడిగారు, భయ్యా మీరు వెళ్తున్నారు అల్లు అర్జున్ సార్ పక్కన కూర్చుంటే ఒక్క క్వశ్చన్ అడగండి, ఒక అప్డేట్ అని చెప్పి నేను ఆయన పక్కన కూర్చుని అడిగే ధైర్యం చేయలేదు. బట్ ఆయన వచ్చినప్పుడు మీరు అడగండి, ఓకేనా? అండ్ మీ అందరికీ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మై లాస్ట్ ఫిలిం కార్తికేయ 2 ఏదైతే రిలీజ్ అయిందో దాన్ని మీరు చాలా పెద్ద హిట్ చేశారు. సో మీడియాకి, మీ అందరికీ, ప్రేక్షక దేవులందరికీ నేను శిరస్వంశి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బికాజ్ ఆ సినిమా మీ అందరూ ప్రోత్సహించి సినిమాని నాట్ జస్ట్ ఇన్ ఏపీ తెలంగాణ బట్ అక్రాస్ ఇండియా డిఫరెంట్ లాంగ్వేజెస్లో తీసుకెళ్ళి దాన్ని సక్సెస్ చేశారు. అండ్ ఆ సక్సెస్ కారణం మీరు, మీతో పాటు ఇద్దరున్నారండి, ఇద్దరు రెండు టీమ్స్ అండి చెప్పాలంటే. ఒకరు రాజమౌళి గారు విత్ బాహుబలి సిరీస్ అండ్ ఇప్పుడు సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు విత్ పుష్ప. మీరేసిన ఆ రోడ్లో చాలా సినిమాలు వెళ్ళే ఛాన్స్ దొరికింది రీసెంట్గా కార్తికేయ 2. మేము కూడా చిన్నగా వి ట్రై టు గో. సో థ్యాంక్స్ టు యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజమౌళి గారు కూడా ఇలా సినిమాలు తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ నేను 2022 వాజ్ అ వెరీ వెరీ హ్యాపీ ఇయర్ ఫర్ మీ అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యే ఇయర్ బికాజ్ మై సినిమా వాజ్ అ బిగ్ సక్సెస్ అనే చాలా హ్యాపీనెస్ ఉంది. 18 pages లాంటి అద్భుతమైన ఫిలిం ఇక్కడ వచ్చిందని హ్యాపీగా ఉంది. నా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఐకాన్ స్టార్ అటెండ్ అవ్వడం అన్నది అన్బిలీవబుల్ సరియల్ సార్, నాకు ఇప్పటికీ నమ్మలేకపోతాను. సో పీక్స్ ఆఫ్ హ్యాపీనెస్లో ఉన్నాను బట్ అట్ ద సేమ్ టైమ్ 2022లో కొంచెం నేను ఒక సాడ్ ఇయర్ కూడా నాకు బికాజ్ ఐ లాస్ట్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఐ లాస్ట్ మై ఫాదర్, మా ఫాదర్ కోల్పోయాం మేము. సో కొంచెం బాధ వేసింది. నేను ఆ సెరమనీకి వెళ్ళి అక్కడ ఫ్యూనరల్లో ఉన్నప్పుడు కొంచెం ఐ వాజ్ సాడ్ అండ్ లో. పైకి ఎత్తి చూస్తే అక్కడ అల్లు అరవింద్ గారు వచ్చారు అండ్ ఆయన చూసినప్పుడు ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్ బికాజ్ ఆయన చాలా దూరం నుంచి, చాలా చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు జస్ట్ టు బీ విత్ మీ. ఆయన ప్రెజెన్స్ వాజ్ దేర్, ఐ ఫెల్ట్ హీ ఈజ్ అ ఫాదర్ ఫిగర్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇక్కడ చెప్తుంది ఇట్స్ అ వెరీ ఎమోషనల్గా నేను ఫీల్ అయ్యాను ఆ రోజు. అరవింద్ సార్ నిజంగా మీకు ఎప్పుడు థ్యాంక్స్ సార్ ఫర్ ద ఇండస్ట్రీ, యు హావ్ బీన్ అ బిగ్ పిల్లర్ అండ్ పర్సనలీ ఫర్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్. అనుపమ చెప్పినట్టు తనకే కాదు, యువర్ ఫాదర్ ఫిగర్ ద ఇండస్ట్రీ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే బన్నీ వాసు గారి గురించి చెప్పాలి, హీఈస్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. ఆయన అడిగాను, సార్ మీరు డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ అయ్యారు, యూ హ్యావ్ టు బికమ్ అ డైరెక్టర్ అప్పుడప్పుడు. ద నాలెడ్జ్ హీ హ్యాస్, ద ప్యాషన్ హీ హ్యాస్, సినిమాని ఇంత ఇంత లెవెల్కి తీసుకెళ్లారు. సో ఐ వాంట్ థ్యాంక్ బన్నీ వాసు గారు. నెక్స్ట్ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్ ప్రతాప్ భాయ్. 3 సంవత్సరాలు ఒక చిన్న పాపను పెట్టుకున్నట్టు కోవిడ్, 2 pandemics కష్టపడి వదలకుండా ఆ సినిమా మీద కూర్చొని, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పర్సిస్టెన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ బ్రో. నాకు తెలిసి December 23rd రోజు సూర్యప్రతాప్ గారు ఏం తీశారో మీరు చూడబోతున్నారు. మన క్రియేటివ్ జీనియస్ సుకుమార్ గారు రాసిన కథ 18 pages. ఆయన ప్రతి సినిమా నాకు ఇష్టమే. కొన్ని సినిమాలు ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్స్ లైక్ పుష్ప, 100% ఆర్య అయితే నేను థియేటర్లో నా క్లాస్మేట్స్ అందరినీ తీసుకెళ్ళేవాడిని నేను, లైన్ బై లైన్ ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. అలాగే ఈవెన్ ఆయన చేసిన జగడం కానీ, 1 నేను ఒక్కడినే సినిమా కూడా నాకు చాలా ఇష్టం.
సో ఆయన ఎప్పుడైతే ఒక కథ అనుకుంటున్నాను నిఖిల్ నేను రాశాను అన్నప్పుడు, సార్ మీరు రాసిన క్యారెక్టర్లో నేను చేయడం సిద్ధు అన్న రోల్ చేయడం ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ రోల్ ఆఫ్ మై లైఫ్ సార్. ఆ సినిమా హిట్ అవని ఏమని బట్ మీ సినిమాలో నేను చేశాను, మీ క్యారెక్టర్ మీ పెన్తో రాసిన క్యారెక్టర్ నేను చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ చూసింగ్ మీ. అలాగే అనుపమ కార్తికేయుడుతో యు హవ్ డన్ సమ్ మ్యాజిక్. నాకు తెలిసి ఈ సినిమాలో ఆ మ్యాజిక్ కన్నా ఎక్కువ మ్యాజిక్ రిపీట్ అవబోతుంది. అనుపమతో మళ్ళీ మళ్ళీ మీరు లవ్లో పడబోతున్నారు. సో గెట్ రెడీ ఫర్ December 23rd. అలాగే నేను ఐ వాంట్ థ్యాంక్ అల్లు అర్జున్ గారు వన్స్ మోర్ ఫర్ కమింగ్ హియర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ మేకింగ్ దిస్ సచ్ అ సక్సెస్. మీ అందరూ నేను సినిమా గురించి ఎక్కువ చెప్పరు బికాస్ నేను చెప్తే నా సినిమా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంటుంది, బట్ ఒకటే చెప్తాను, నేను ఈరోజు ఇంత ధైర్యంగా ఇంత కాన్ఫిడెంట్గా ఇంత హ్యాపీగా ఉన్నానంటే సినిమా రిజల్ట్ నాకు తెలుసు December 23rd రోజు. మీరందరూ కూడా చూసినప్పుడు మీరు చెప్తారు ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిలిం, యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం అండ్ ద ఫిలిం మిమ్మల్ని షాక్ చేస్తుంది, సర్ప్రైజ్ చేస్తుంది. లవ్ ఇస్ క్రేజీ 18 pages ఆన్ December 23rd. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి, మా కాస్ట్ అండ్ క్రూ, సరియు, దినేష్ అందరు కూడా థ్యాంక్స్. అండ్ నాకు అర్థమైంది సుమ గారు.